అదేంటే రాధాబాయ్ నువ్వు స్పీడ్ అయిపోతున్నావు పాస్కం కట్టుకోవాల్సింది నువ్వు కాదు పెళ్లి కూతురు కట్టు ओम शुभ ओम 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 आल्ली जरगद फ्रेंड चक्रपाणि गारि चेवुलो पू पेड़ता అది ప్రవణం తెలుసుకోకుండా పిచ్చుగాని తీసుకురమ్మని నర్సింగాని పంపిస్తావా పంపితే ఏమైంది తడిసి మోపెడైంది వాళ్ళు అసలే మర్డర్ కేసులో ఉన్నారా ఆ కేసు క్లోజ్ అయ్యేంత వరకు వాళ్ళు బయటికి రాకూడదనే కదా వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉంచింది ఆ పంపేదో ఈ గాడిదలు పంపపోయావా నర్సింగ్ ఆ రాజుకి దొంగ పెట్టాడు అయ్యో ఇప్పుడు చూడరా ఎంత చండాల పోయిందో ఇల్లు దొరకలేదనేరా ఆ మర్డర్ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది చిన్నగా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాడు అప్పచెప్తే ఏమవుతుంది పోలీసులు నర్సింగ్ గారిని నడ్డెర కొడతారు ఆడు తట్టుకోలేక ఆ చక్రపాణి గారు భాస్కర్ గారిని ఊరికే బెదిరించమన్నారండి కానీ కోట్లింగం గారు వచ్చి మాకు డబ్బు ఇచ్చి ఆయన అసలు లేపేయండిరా నీ చేతిలో రెండోసారి మోసపోయాంరా నా కొడుకును నా కాకుండా చేసి నీ కొడుకుని జైలు నుంచి విడిపించుకుంటావా yes ఆ రోజు రంగారావు గారితో నన్ను చెప్పుతో కొట్టించినందుకు నిన్ను తావు దెబ్బ కొట్టాలనుకున్నాను కొట్టాను ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు ఫ్రెండ్ నీ కొడుకు నర్సింగాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళక ముందే వీళ్ళు పోలీసులకు లొంగిపోతారు భాస్కర్ గారిని చంపించింది నువ్వే అని వాళ్ళు సాక్ష్యం చెప్తారు దాంతో నువ్వు జైల్లోకి నేను నీ చైర్మన్ కుర్చీలోకి ఒకేసారి వెళ్తాం అచ్చా భాస్కర్ హత్య చేయించింది ఈ కోట్లింగం నాకంతా తెలిసింది నాన్న ఒరేయ్ వీడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిజం చెప్పిస్తే జైలుకి వెళ్ళేది ఆ మహానుభావుడు కాదురా మోచేతి నీళ్లు తాగే మీరు భద్రత చేసి నీ ముగ్గురు బతుకుంటే కదా నువ్వు సాక్ష్యం చెప్పించేది Oh
దోషి నా ఇంటికి దత్తత వచ్చావు ఇప్పుడు నిర్దోషిని తెలిసాక కూడా నేను దోషినే రంగా ఆనాడు నిర్మలా భాస్కర్ ప్రేమను నేను అంగీకరించుంటే ఇంత నష్టం జరుగుండేది కాదు నా కొడుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళటం న్యాయమే నా కొడుకు అదృష్టవంతుడు వాడు పుట్టాక ఇదంతా కలిసి వచ్చిందని సంతోషించనే గాని వాడు ఎదుగుతున్నాడు ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం నేర్చుకున్నాడని తెలుసుకోలేకపోయాను బాబు రాజా కూడబెట్టడంలో కాదు అందరికీ కూడబెట్టడంలోనే గొప్పతనం ఉందని నువ్వు అన్నమాట అక్షాలరిసి అందుకే ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీ కార్మిక పరం చేస్తున్నాను ఇక నుంచి ఐహిక విషయాలకి అతీతంగా బ్రతకదలుచుకున్నాను లేదు నాన్నగారు ఇంతవాడి నుంచి ఇంతవాడిగా ఎదిగిన మీ క్రమశిక్షణ మాకు కావాలి మీ అనుభవాలు మాకు కావాలి వీటన్నిటికంటే ముందు కావాల్సింది జరగాల్సింది మరొకటి ఉంది రుక్మిణి కళ్యాణం బాబు వాళ్ళిద్దరు చేతులు కలపాల్సింది నేను కాదు నాన్న మన నిర్మల వెళ్ళమ్మా
మారు ను కల్పాల్సిన చేతిలో ఇంకా రెండు ఉన్నాయి మనది మరి చాంద్ కట్టుకురా హలో రాధాబాయ్ మే ఇద్దరి చేతులు కలపాల్సింది ఆయన కాదు నేను అవును ఇంతకీ రాజా ఈ వంశానికి ఒకడా ఆ వంశానికి ఒకడా మన హస్బెండ్ ఏ వంశానికైనా ఒకడే